Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mega fans కు గుడ్ న్యూస్. ఆచార్యపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. తనయుడు రామ్ చరణ్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం April 29 థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. అయితే యూనిట్ కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ఆచార్య సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ నుంచి మొదటి 10 రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. April 29 నుంచి May 5 వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని కేసీఆర్ సర్కార్ చెప్పింది. ఒక్కో టికెట్పై మల్టీప్లెక్స్లో 50 రూపాయలు పెంచుకునేందుకు, సాధారణ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతోపాటు వారం రోజుల పాటు ఆచార్య 5వ ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక క్రేజీ అప్డేట్ మూవీ లవర్స్లో జోష్ నింపుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే 10 రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సినిమా నిర్మాణ బడ్జెట్ 100 కోట్లు దాటిన నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి తోడు సినిమా షూటింగ్ 25% పైగా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇలా ప్రభుత్వం విధించిన షరతులన్నీ సినిమాకు వర్తించడంతో టికెట్ రేట్ల విషయంలో స్పష్టత ఇచ్చినా 5వ షో విషయంలో మాత్రం ఏపీ సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అవకాశం కూడా ఇవ్వాలని ఆచార్య యూనిట్ కోరుతోంది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే 5వ షో విషయంపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. మరోవైపు ఆచార్య రన్నింగ్ టైంను కొరటాల సుమారు 3 గంటలు ఉండేలా డిజైన్ చేశాడని ఇన్సైడ్ టాక్. అలాగే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కేవలం లాహే లాహే పాటలోనే కనిపించనుందని తెలుస్తోంది.